ప్రజా యుద్ధ నౌక కవి గాయకుడు తెలంగాణ ఉద్యమకారులు దానికి తోడు తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఆయన పోరాటం మన చేసిన యుద్ధం మనం చూస్తాం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రపదల్ని ఏ రకంగా ఆయన పాట మాట ద్వారా చైతన్యం చేసిన మనందరం చూస్తాం సో మీకు అందరికీ తెలుసు రీసెంట్ గా అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగింది చనిపోయి కూడా నాలోళ్ళు గడుస్తా ఉన్నది ఆయన అభిమానులు కావచ్చు కళాకారులు కావచ్చు శోక సందంలో ఉన్నట్టు మొత్తం స్పష్టంగా అనిపిస్తోంది ఇప్పుడు నేను గద్దర్ గారి సమాధి దగ్గర ఉన్నా మీరు అక్కడ చూడొచ్చు చాలామంది అక్కడికి వచ్చి సో ఆయనకు నివాళులు అర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆయన స్కూల్ కూడా ఇటుపక్కనే కనిపిస్తోంది మహాబోధి అయితే స్కూల్ ఉందో సో ముఖ్యంగా ఆయనకు చిన్నపిల్లలు అంటే చాలా ఇంట్రెస్ట్ అంట చదువుకోవాలి పోరాటాల ద్వారానే మన హక్కులు సాధించుకోవాలని చెప్పి పదే పదే ఇక్కడ ఉన్న స్టూడెంట్లు కూడా చెప్తున్నారంట సో చాలామంది కళాకారులు కూడా వస్తూ ఉన్నారు నాతో పాటు సో అన్నతో పాటు కలిసి జర్నీ చేసిన సింగర్ కవి గాయకుడు నేనాల కిషోర్ అన్న నాతో పడినారు అన్న నమస్తే అన్న ఎట్లా వస్తా ఉన్నారన్న గద్దరన్న లేని లోటు ఎవరన్నా తీర్చే అవకాశం ఏమైనా ఉంటుందన్న గద్దరన్న లేడని అనిపిస్తలేదు ఓకే గద్దరన్న భౌతికంగా లేకపోవచ్చు కానీ పాటగా ప్రజలలో బతికే ఉన్నాడు ఇంతవరకు గద్దరన్న సో మీకు గద్దరన్నతో రూపంలో ఉన్నాడు ఓకే ఒక గోరె టెంకన్న రూపంలో ఉన్నాడు ఒక సోమన్న రూపంలో ఉన్నాడు ఒక జయరాజు రూపంలో ఉన్నాడు కవులు కళాకారుల గొంతులో గొంతయి ఉన్నాడు గద్దరన్న గజ్జలో ఆట అయి ఉన్నాడు గద్దరన్న లేడని మాత్రం మాకు అనిపిస్తలేదు అది వాస్తవం సో ఆయన అంటే భౌతికంగా ఇక్కడ లేకున్నా కానీ ఆయన పాట దూరంలో మీరు ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలను నెరవేర్చాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది కదా తప్పకుండా గద్దరన్న ఆశయం ఒక మార్పు ఒక పేద బీద బిక్కి ప్రజానీకానికి ఒక కడుపు నిండా అన్నం అదే గద్దరన్న కోరుకున్న మార్పు ఒక బీద బిక్కి ప్రజానీకానికి వైద్యం అదే గద్దరన్న కోరుకున్న మార్పు ఒక కూలి నాలి బిడ్డ కూడా పై చదువులు చదువుకోవాలని చెప్పి అన్న కోరుకున్న మార్పు గదే గద్దరన్న కోరుకున్నది గదే ప్రజలంతా బాగుండాలి సర్వే జన సుఖినో భవంతు గద్దరన్న కోరుకున్నది అదే సో మీకు గద్దరన్నకున్న పరిచయం ఎలాంటిదన్న ఎన్నేళ్ళ బంధం మీది గద్దరన్నతో నిజంగా నేను చిన్నప్పటి నుండి గద్దరన్న పాటలు వింటా సిక్స్త్ క్లాస్ అనుకుంటా లేదా ఫిఫ్త్ క్లాస్ అనుకుంటా ఉష్ణాబాద్ స్థూపం ఓపెనింగ్ అప్పుడు అక్కడ నన్ను పాటలు పాడుతూ తిప్పినారు గద్దరన్న వస్తున్నాడు వంగపండొస్తుండు అని చెప్పి మేము పాటలు పాడుకుంటూ అక్కడికి తరలి రావాలి ఉష్ణాబాద్ స్థూపం ఓపెనింగ్కి అని చెప్పి జస్ట్ ఎప్పుడు ఆ ఉష్ణాబాద్ స్థూపం ఎప్పుడు ఓపెనింగ్ అంటే దాదాపు 28-30 సంవత్సరాలు అనుకుంటా అప్పటి నుండి గద్దరన్నతో అనుబంధం ఎక్కడున్నారో అన్నలు ఎడా ఉన్నారో నింగి నేల తొంగి చూసే సుక్కలున్నారో అన్న గద్దరన్న నువ్వు ఎడాకెళ్ళినవే నింగి నేల తొంగి చూసే చుక్కలున్నావో అంటూ ఇట్లాంటి పాట ఆ అమరవీరుల మీద పాడేది గద్దరన్నను తొలిసారిగా అక్కడ చూసిన నేను ఉష్ణాబాద్ స్థూపం ఓపెనింగ్ అప్పుడు గద్దరన్న లక్షలాది మంది జనం అక్కడ గోసి గుంగడి మీద ఆడుతుంటే అసలు ఉసుకబోస్తే రాలనంత ప్రజలు ఆ ప్రజలను అసలు ఉర్రూతలూగించి స్టేజ్ మీద ఎగురుతుంటే అసలు ఒక ఆ ప్రజానీకానికి ఒక సినిమాలలో ఇప్పుడు నేటి యువతరం హీరోలను ఎట్లా ఎంత ఎగ్జైట్ అయి చూస్తారో అప్పుడు ఆ ప్రజానీకం గద్దరన్న అట్లా చూసారు అప్పటి నుండి అనుబంధం మాకు సో చాలామంది నేను అలా సొంత గ్రామం కూడా తూపడానికి వెళ్ళాను చాలామంది అంటూ ఉన్నారు మాకు ఒకటే మాట చెప్తా ఉండే మీరు ఏమి సాధించుకోవాలనుకున్నా కానీ మీ పోరాటాల ద్వారానే సాధించుకోవాలి ఎవరి దగ్గర అడుక్కోవాల్సిన అవసరం లేదని పదే పదే చెప్తా ఉండంట సో మీతో ఏమైనా షేర్ చేసుకుంటున్నాను ఈ తరహాలో కంపల్సరీ మా ఎప్పటికీ అదే చెప్పేటోడు గద్దరన్న ఇండివిజువాలిటీ ఉండాలి మనం అంటూ మనకి ఉండాలి మనం ఎవరికి చేయి చాపొద్దు చెప్పే ప్రతిసారి పోరాటం బతకంటేనే ఒక పోరాటం చిన్న పాప శిశువు పుట్టగానే కేవమని ఏడుస్తుంది
ఎందుకు ఏడుస్తది? తల్లి పాల కోసం ఏడుస్తది. అప్పుడే పోరాటం, అప్పుడే తల్లి ఏడవంగనే నా బిడ్డ ఏడ్చింది పాలివ్వమని చెప్పి పల్లి పాలియాలంటే తల్లి పాలిస్తుంది. పోరాటమే కదా అది అని చెప్పేది గద్దరన్న. సో చివరిసారిగా ఎప్పుడు మీరు మీతో మాట్లాడినారన్న, హాస్పిటల్కి వెళ్ళి మీరు ఏమైనా మాట్లాడే పెద్దేశారా, మీతో షేర్ చేసుకున్న అంశాలు ఏమున్నాయి? నేను హాస్పిటల్కి వెళ్తామని సిఎల్ యాదవ్ అన్నకు ఫోన్ చేసిన, గద్దరన్నకు చేయలేదు డిస్టర్బెంట్ చేసుడు ఎందుకని చెప్పి చేస్తే నా ఇట్లా అన్న ఈరోజే ఆపరేషన్ ఉండే అన్న, కానీ బీపీ షుగర్ కొంచెం కంట్రోల్లో లేవు, దానికోసమని ఒక వన్ డే అట్లా ఆపినరు, తర్వాత చేస్తారన్న, ఇప్పుడు కలుసుడు అంత ఇబ్బంది అన్న, అంటే సరే అన్న ఆపరేషన్ అయినాక వెళ్దాంలే అని చెప్పి అనుకున్నాం. మళ్ళీ ఆపరేషన్ అయిన తర్వాత ఫోన్ చేసింది, ఓకే అన్న బాగుంది, చాలా బాగుంది, ఆ డాక్టర్స్ చెప్పినారు సక్సెస్ అయింది, బాగుంది, ఐసీయూలో ఉన్నారు, ఒక 2 డేస్ మాత్రం ఇంకా ఎవరిని కలవరు, రానివ్వట్లేదు, 2 డేస్ తర్వాత కలవచ్చు అన్న మనం అని చెప్పి అన్నారు. 2 డేస్కు ముందే మధ్యాహ్నం ఈ వార్త, వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ నుంచి ఎల్బీ స్టేడియం వచ్చి ఇదంతా నడిచి. ఈ మధ్యకాలంలో మై విలేజ్ ఆఫ్టర్ 60 ఇయర్స్ అనే పేరుతో కూడా తూప్రాన్ పేరు మీద కావచ్చు ఒక బుక్ కూడా రాసినట్టు తెలుస్తా ఉందన్న, ఆ బుక్ బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? తప్పకుండా అన్న, సూర్యమన్న కూడా చెప్తున్నారు అన్నది సాహిత్యం, 1000 పేజీలుగా మా నాన్నగారిది 1000 పేజీలుగా సాహిత్యం ఉంది, బయటకు వచ్చింది కొంత ఉంది, ప్రజల దగ్గర చాలా ఉంది, ఇంకా డాక్యుమెంటరీ చేసింది రాసుకుంది అన్న రాసుకుంది చాలా ఉంది, అదంతా బయటికి తేవాల్సి ఉంది అని చెప్పి సూర్యమన్న కూడా, గద్దరన్న కుమారుడు సూర్యమన్న కూడా చెప్తున్నారు. తప్పకుండా రానున్న రోజులలో ఉంటుంది అది. గద్దరన్న రాసిన పాటల్లో కావచ్చు, ఆయన పాడిన పాటల్లో కావచ్చు, మీకు నచ్చిన పాట అన్న? నిండు అసలు గద్దరన్న పాటలు అన్నీ ఇష్టమే, అన్నీ ఇష్టమే. నచ్చిన పాటలు అంటే అన్న గద్దరన్న పాట రాస్తున్నాడంటే ఒక సమస్య కోసం, ఒక మేల్కొలుపు కోసం. ఒక ఏ పాట రాసినా దాంట్లో ఒక సమస్య, ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు గద్దరన్న అన్నప్పుడు మనకి అన్నీ ఇష్టమే ఉంటాయి పాటలు నిజానికి. దాంట్లో ఒకటి నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల బుట్టినాది ఓలచ్చ గుమ్మడి అమ్మ అయ్య తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఓలచ్చ గుమ్మడి నిండు ఆమాస నాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల బుట్టినాది ఓలచ్చ గుమ్మడి వరి గిండ్ల నోట్లో పెట్టి ఓలచ్చ గుమ్మడి కుత్కే విసికి సంపబోతే ఓలచ్చ గుమ్మడి అమ్మ నన్ను సంప కాని ఓలచ్చ గుమ్మడి పుల్కు పుల్కు నవ్వే బిడ్డ ఓలచ్చ గుమ్మడి అన్న. అదే కాకుండా అన్న మీద కాల్పులు జరిగిన తర్వాత అన్న మళ్ళీ కోలుకున్న తర్వాత ఒక పాట రాసుకున్నాడు, నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నన్ను గన్న తల్లులార తెలుగు తల్లి పల్లెలార నీ పాటనై వస్తున్నానమ్మో మాయమ్మలార పాదాలకు వందనాలమ్మో మాయమ్మలార జజ్జన్క జనారంటూ జనం పాట పాడుతాను రేలా రే రే అంటూ రేలా పాట పాడుతాను మీ పాటల్లో పదము నవ్వుతాను మాయమ్మలారా మీ పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా. సో గవర్నమెంట్ ఏ తరహాలో గుర్తించాల్సిన అవసరం అంటే ఇప్పటికీ అధికారిక లాంఛనాలతోటి అంతిమయాత్ర కొనసాగించినప్పటికీ కూడా ఆయన ఆశయాలు అయితే ఉన్నాయో ఏ తరహాలో ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందంటారు? అదంత గవర్నమెంట్, అదంత పెద్ద పెద్ద విషయాలు అవి. సో చాలా స్టేజ్ల పైన గద్దరన్న ఒక పాట పాడుతూ ఉండే, పొడుస్తున్న పొద్దు మీద పాట, ఖచ్చితంగా ఏ స్టేజ్ మీద ఉన్నాగానే ఆ పాట పాడుతూ ఉండే. సో గద్దరన్నకు మీరు అర్పించని వాళ్ళు ఒక పాట ద్వారానే అర్పించాల్సిన అవసరం కాబట్టి అన్న కోసం ఒక పాట. మదన సుందారి మదన సుందారి మా అన్న గద్దరన్న ఏడున్నాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి మా అన్న గద్దరన్న ఏడున్నాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పసిపాప నవ్వుల్ల దాగున్ పసిపాప నవ్వుల్ల కనిపిస్తాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన
మదన సుందారి పొడిసటి పొద్దుల్లో వెలుగైతాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పొడిసటి పొద్దయ్యి నడిసస్తాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పండు వెన్నెలల్లో వెలుగైతాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి మా అన్న గదరన్న యాడున్నాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి మా అన్న గదరన్న కానరాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పల్లె పల్లెల్లోన పాటైతాడమ్మో మదన సుందారి మదన సుందారి మదన సుందారి పల్లె పల్లెల్లోన పాటైతాడమ్మో మదన సుందారి. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఆయన పోరాటం చూసినాము, ముఖ్యంగా రాష్ట్రం గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అదే తరహాలో ఉద్యమం చేసిండు, మార్పు రావాల్సిన అవసరం చెప్పి ఏవైతే కొంతమంది ఉద్యమం చేస్తామన్నారు వాళ్ళందరితోటి కలిసిపోయి స్టేజ్ల మీద ఆయన ఆట ఆయన మాటతోటి కూడా చైతన్యం చేసిన పరిస్థితి కూడా ఉన్నది కదా. సో మీతోటి ఏమైనా షేర్ చేసుకుంటున్నా, ప్రజలు మారాల్సిన అవసరం ఉంది, మీరు కూడా నా పాటని నా మాటని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని పదే పదే మీతో ఏమైనా చెప్తా ఉండేనా? నా పాటని నా మాటని తీసుకెళ్ళాలని అన్న చెప్పేప్పుడు అన్న ఎప్పుడు ప్రజలకు ఏది అవసరం ఉన్నదో గది వాడండి, ప్రజల కోసం వాడండి, ప్రజల సమస్యలు వాడండి, ప్రజలల్లో ఉండండి అని చెప్పేటోడు అన్న. కానీ నా పాట వాడండి, నన్ను జనాలకు తీసుకుపో ఇట్లా చెప్పేవాడు కదా అన్న ఎప్పుడు కూడా. ప్రజల కోసం వాడుండి, ప్రజలల్లో ఉండుండి అని చెప్పేవాడు అన్న. ఓకే, ఇప్పుడు ఈ 11 డేస్ ఏదైతే ఉందో అది ఎక్కడ చేయబోతా ఉన్నారా, మీ కళాకారుల ఆధ్వర్యంలో చేయబోతా ఉన్నారా? 11 డేస్ ఇదంతా ఇంట్లో వర్క్ ఇదైతే జరుగుతుంది. కళాకారుల ఆధ్వర్యంలో ఇప్పుడే అనుకుంటాం, 11 డేస్ తర్వాత హైదరాబాద్లో ఒక పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడే ఇప్పుడే జరుగుతుంది, అంతే చర్చలు జరుగుతున్నాయి. ఇంకా అది ఎక్కడ పెట్టాలి, ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏందనేది ఇంకా ఫైనల్ కాలేదు. కానీ కవి గాయకుడు ఉద్యమకారుడు దానికి తోడు గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది కదా. అయితే చాలామంది తూప్రాన్లో నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఇక్కడ కూడా తూప్రాన్ చోరస్లో అంబేద్కర్ విగ్రహం ఎక్కడైతే ఉందో అక్కడ విగ్రహం పెట్టాల్సిన అవసరం, దానికి తోడు ట్యాంక్ బండ్ మీద కూడా విగ్రహం పెట్టాలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. పెట్టాల్సిన అవసరం నిజంగా ఉంది కదా? కంపల్సరీ, తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే అన్న బతుకంతా పోరాటమే. గద్దర్ అంటే ఒక ఉద్యమం, గద్దర్ అంటే ఒక యుద్ధభేరి, గద్దర్ అంటే ఒక శిఖరం, గద్దర్ అంటే ఒక మార్పు. గద్దర్ని చూసి, గద్దర్ పాటలు విని, గద్దర్ మాటలు విని, గద్దర్ రచనలు చదివి ఎంతోమంది యువకులు, ఎంతోమంది సమాజంలో నేర్చుకున్నది ఎంతో ఉంటుంది. కాబట్టి అట్లాంటి వ్యక్తి వచ్చే తరాలకు కూడా తెలియాల్సి ఉన్నది, అతన్ని చదవాల్సి ఉన్నది. కనుక గద్దరన్న ప్రతిమ కంపల్సరీ పెట్టాల్సి ఉంది. ఓకే, చివరిగా అన్న పొడుస్తున్న పొద్దు మీద పాట చాలామందికి పరిచయం, ఆ పాట మీ నోటి మించలే. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, 4 కోట్ల ప్రాణమా. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అన్న. రైట్, సో మొత్తానికి ఇది గద్దర్తో పాటు కలిసి పనిచేసి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేనల కిషోర్ అన్న పాటతోటి గద్దర్ అన్నకు నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ అనుకున్న స్థాయిలో గద్దర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయాలని ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను. చూద్దాం మరి గవర్నమెంట్ ఏ తరహాలో గౌరవించుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. చూసండి కాలేజ్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్.